హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో ఇలా ఉన్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్, నేను మీ జ్యోతి. ఈరోజు బ్లాగ్లో ఏంటంటే, మళ్ళీ చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ కోసం నేను, ముఖ్యంగా ఇండిగో కలపడంలో చాలా మందికి డౌట్ ఉంది, తర్వాత హెన్నా వాడి ఇండిగో ఎందుకు వాడాలి, ఇండిగో ఎవరు వాడాలి, హెన్నా ఎవరు వాడాలి, హెర్బల్ హెన్నా అంటే ఏంటి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో అందరి డౌట్స్ తీరుద్దామని ఇవాళ మీ ముందుకు వచ్చాను. మళ్ళీ కలుపుతున్నాను నేను ఇవాళ హెన్నా ఇండిగో నా హెయిర్ కోసం యాక్చువల్గా అయితే. సో అలాగే మీకు కూడా బ్లాగ్లో చూపించేద్దామని. ఏంటంటే, ఇవి ప్యూర్ న్యాచురల్ హెన్నా అండ్ ఇండిగో పౌడర్ అనమాట. ఇవి మూడు కలిపి నేను ఒక కిట్గా మీకు పంపిస్తున్నాను. ఒకటేమో ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్, బ్రింగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. సో ఇది కూడా ఏంటి, ప్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. ఇందులో చాలా రకాల వనమూలికలు ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు మృదువుగా సాఫ్ట్గా ఉండటానికి ఒక 18 రకాల వనమూలికలు ఉంటాయి. చక్కగా మంచిగా పనిచేస్తుంది. మీరు ఎక్కువ ఇమ్మీడియట్గా కాకుండా ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా వాడటం వల్ల ఏంటంటే, జుట్టు అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉండి జుట్టు రాలడం అనేది ఫస్ట్ ఆపేస్తుంది. అండ్ అలాగే మీకు ఇక చూపిస్తున్నాను ఈ రెండు, హెన్నా అండ్ ఇండిగో పౌడర్. హెర్బల్ హెన్నాలో ఏంటంటే, మీకు మందార, ఉసిరి, కరివేపాకు, అలాగే మీకు చాలా రకాల పౌడర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే, చక్కగా జుట్టు అనేది ఇంకా సాఫ్ట్గా మృదువుగా ఉండటానికి హెన్నా హెర్బల్ హెన్నా అండి. అండ్ అలాగే ఇండిగో పౌడర్, ఇండిగో పౌడర్ ముఖ్యంగా ఓన్లీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే, సో హెర్బల్ హెన్నా అండ్ ఇండిగో పౌడర్. అలాగే ప్లెయిన్ హెన్నా కూడా ఉంది, కాకపోతే ప్లెయిన్ హెన్నా దీనికంటే కొంచెం తక్కువ కాస్ట్. అది ప్యూర్ న్యాచురల్ హెన్నా. ఎవరికైతే హెర్బల్ హెన్నా కావాలో వాళ్ళు అది తీసుకుంటూ ఉంటారు. న్యాచురల్గా ప్లెయిన్ హెన్నా కావాల్సిన వాళ్ళు అది తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్లీ ఇండిగో పౌడర్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇండిగో మాత్రము ప్యూర్లీ ఫర్ వైట్ హెయిర్. మనకు న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చడానికి వైట్ హెయిర్ను ఈ రెండు చాలా 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 హెల్ప్ చేస్తాయి. ఇమీడియట్గా అంటే ఒకే రోజులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ టైం ఉంటే కనుక హెన్నా ఈరోజు అప్లై చేసుకొని నెక్స్ట్ డే మీరు ఇండిగో పౌడర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రెండింటిలో ముఖ్యంగా ఏంటంటే, ఎలా కలుపుకోవాలి అన్నది చాలామందికి డౌట్ కదా, జుట్టు ఎర్రగా అవుతుందా అనే డౌట్స్. సో కొంచెం యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే, బ్లాక్ హెయిర్ అనేది బాగా షైనీగా కనపడాలని ఇష్టపడుతూ ఉంటారు. ఎవరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా అనమాట. సో వాళ్ళకి ఏంటంటే, ఈ హెర్బల్ హెన్నా ఎలా కలుపుకోవాలి అంటే, ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను, అవి వేసుకొని కలుపుకుంటే కనుక మీ జుట్టు అనేది, హెయిర్ అనేది చాలా సిల్కీగా అలా అలా అసలు ఎంత బాగుంటుందంటే, అంత జుట్టు రాలిపోవడం ఇమ్మీడియట్గా ఆగిపోయి చక్కగా సిల్కీగా తయారైపోయి అండ్ కలర్ఫుల్గా అనమాట. బ్లాక్ హెయిర్ షైనీగా కనబడితే ఎంత బాగుంటుంది. సో అట్లా అనిపిస్తుంది. ఓకే, అండ్ కొంతమంది ఏంటంటే, కొంచెం ఏజ్డ్ వాళ్ళు 40+ 50+ వాళ్ళకి జుట్టు ఎర్రగవడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, దీంట్లో ఓన్లీ మీరు టీ డికాక్షన్ కలుపుకోవాలి, అలాగే కొద్దిగా పెరుగు కలిపేసుకొని జుట్టుకు అప్లై చేసేసుకొని తర్వాత మీరు ఈ ఇండిగో పౌడర్ అప్లై చేయండి. అయితే ఈ ఇండిగో అనేది డైరెక్ట్గా మీరు అప్లై చేస్తే కనుక తెల్ల జుట్టు నల్లగా మారదు. ఎందుకంటే ఇండిగో ఎప్పుడూ కూడా మీరు హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో, సో దాన్ని ఇండిగో మనకు నల్ల జుట్టుగా మారుస్తుంది. సో ఖచ్చితంగా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ రెండు వాడాలి. ఓకే, దాంతోపాటు ఆయిల్, ఆయిల్ ముందు అప్లై చేసేసుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని హెన్నా పెట్టుకోవాలి. ఇది కూడా చాలామంది అడుగుతున్న డౌట్, ఆయిల్ పెట్టుకొని హెన్నా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ రెండు వాడిన వాళ్ళు ఆయిల్ తీసుకుంటే ఎలా అని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ఆయిల్ రెగ్యులర్గా మీ కొబ్బరి నూనె ఎలా వాడతారో అలా వాడడమే, ఇందులో ఏం డౌట్స్ లేవు. ఎవరైతే ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అలాగే ఉంచుకోరు. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు, ఎప్పుడు జుట్టు అలా లైట్గా ఉండాలి. సో అందుకని మీరు ఏం చేయాలంటే, ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నైట్ అప్లై చేసేసుకుని మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది. చుండ్రు అయితే ఒక్క క్షణంలో అట్లా వెళ్ళిపోతుంది మీకు. అండ్ ఏమైనా సరే, జుట్టుకు సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇరిటేషన్ ఉన్నా కూడా, దురద ఉన్నా కూడా, ఇవన్నిటికీ కూడా మంచిగా పనిచేస్తుందండి. సో ఇవన్నీ కూడా మన గార్డెన్. మళ్ళీ డౌట్, ఎక్కడ దొరుకుతాయి అని ఇంత చెప్తున్నా అడుగుతున్నారు, ఎందుకు ఎక్కడ దొరుకుతాయి అంటే నా దగ్గరే దొరుకుతాయి. సో మన గార్డెన్ స్టోర్లో ఉన్నాయి, జ్యోతి న్యాచురల్స్లో. సో అక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను ఈ ప్రోడక్ట్స్ కోసం. అండ్ వీటితో పాటు మన అమ్మమ్మల కాలం నుంచి వాడుతున్నాము కుంకుడుకాయలు, సోప్ నట్ పౌడర్స్. అయితే ఈ సోప్ నట్ పౌడర్ మీరు చక్కగా మీరు షాంపూ లాగా వాటర్లో ఇది మిక్స్ చేసుకొని దాన్ని అలా గిలక్ కొట్టేస్తే కనుక చక్కగా నురుగు వచ్చేస్తుంది. సో దాంతో మీరు జుట్టుని సాఫ్ట్గా మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు అనమాట. అది దానికోసము
అండ్ అలాగే ఇంకా ఇదేమో ప్లెయిన్ హెన్నా అనమాట, న్యాచురల్ హెన్నా. ఇందాక చూపించిందేమో మీకు ఇది హెర్బల్ హెన్నా పౌడర్. ఈ రెండు రకాల పౌడర్స్ ఉన్నాయండి. అండ్ అలాగే ఇది మజిల్ పెయిన్ ఆయిల్. ఓకే, సో ఏదైనా నీ జాయింట్స్ దగ్గర కానీ మజిల్ కానీ ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు ఇది కూడా ప్యూర్ హెర్బల్ ఆయిల్ అండి. దీన్ని మసాజ్ చేసుకుంటే కనుక చక్కగా చాలా 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 రిలీఫ్గా ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది. చాలా మంది ఇది కూడా తీసుకుంటున్నారు. సో ఈ రెండు, ఇది ఈ ఒక కిట్ లాగా నేను మీకు పంపిస్తున్నాను, వీటి కోసం నాకు మెసేజ్ చేయండి. సరే, ఇప్పుడైతే మనము ఫస్ట్ మీకు చూపిస్తాను ఇవాళ హెన్నా ఎలా కలుపుకోవాలి అన్నది మనము ఈరోజు బ్లాగ్లో చూద్దాము. ఇవి పక్కన పెట్టేస్తాం. దీనికోసం మీరు ఏం చేయాలంటే టీ డికాక్షన్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మీరు ఈ హెన్నా కలుపుకోవడానికి ఏంటంటే అండి, ముందుగా మీరు ఇలాంటి ఒక టీ డికాక్షన్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఏం లేదు, వాటర్లో టీ పౌడర్ వేస్తే కనుక మనం ఒక 10 నిమిషాలు మరిగిచ్చామనుకోండి, చక్కగా డికాక్షన్ అయితే తయారవుతుంది. ఓకే, సో మీకు ఒకవేళ ఎర్రగా కలర్ ఇష్టం లేకపోతే కనుక ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే, అంటే పెరుగు, తర్వాత మీరు పులిసిన పెరుగు అనమాట, తర్వాత ఈ యొక్క టీ డికాక్షన్ మనము హెన్నాలో యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు హెర్బల్ హెన్నాని ఇందులో పోస్తున్నాను. చిన్న ప్యాకెట్ తీద్దాం. మనకు కావాల్సినంత కలిపేయండి. ఇది మీరు వేస్ట్ కూడా ఏం కాదండి, మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మళ్ళీ దీన్ని ఇలాగే మీరు పెట్టేస్తే సరిపోతుంది. చూసారా, ఇది నేను ఒక 3-4 టైమ్స్కి నేను యూజ్ చేస్తానండి ఈ చిన్న ప్యాకెట్. ఇది వచ్చేసి జస్ట్ 250 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. అది లాంగ్ హెయిరే, ఇంత లాంగ్ హెయిర్కి కూడా నాకు ఇది 3-4 టైమ్స్ వస్తుంది. మంత్లీ నేను ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది మీరు. ఓకే, సో ఈ హెయిర్ని బట్టి దీని యొక్క క్వాంటిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ పెట్టేద్దాం. మనం ఇందులో ఏం చేయాలంటే కొద్దిగా ఈ యొక్క పులిసిన పెరుగుని మనము స్మూత్గా చేసుకోవాలి ఫస్ట్. ఇలా చక్కగా మనం స్మూత్గా చేసుకొని కొద్దిగా ఒక కప్ నిండా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి, ఇందులో డైరెక్ట్గా వేస్తున్నాను. ఓకే, చాలు. మనం పెరుగు క్వాంటిటీ ఈ మాత్రం వేసుకోవాలి. అండ్ అలాగే లెమన్స్ తీసుకొచ్చానండి. నేను మామూలుగా అయితే నేను లెమన్ కూడా యూజ్ చేస్తాను. మీకు మంచిగా షైనీగా రావాలి జుట్టు అంటే కనుక లెమన్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ క్వాంటిటీకి ఒక లెమన్ సరిపోతుందండి. మనం ఒక లెమన్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు మంచి కండిషనర్ రావాలంటే కనుక ఎగ్ వైట్ వేసుకోవచ్చు. అది ఇప్పుడైనా కలపవచ్చు, లేదా మీరు అప్లై చేసుకుంటారు కదా హెన్న, సో బిఫోర్ దట్ మీరు ఇందులో ఒక ఎగ్ వైట్ వేసుకొని చక్కగా దాన్ని అప్లై చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని ఒకసారి మిక్స్ చేస్తున్నా చూడండి. ఓకే, సో ఒక నిమ్మకాయ వేసాను, కొద్దిగా పెరుగు వేసాను కదా. ఇప్పుడు రిమైనింగ్ క్వాంటిటీ వాటర్తో కాకుండా ఈ యొక్క టీ డికాక్షన్తో కలుపుకోవాలి. మీరు వాటర్ అసలు వేయద్దండి. కలిపేసుకొని ఈవినింగ్ కలిపి మార్నింగ్ అప్లై చేసుకుంటే కనుక చాలా 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 బాగా వస్తుంది హెయిర్. జస్ట్ ఈవినింగ్ కానీ నైట్ కానీ మీరు జస్ట్ మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, ఒకసారి కలుపుకొని రిమైనింగ్ ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి. నేనైతే అలాగే చేస్తా. 15 డేస్ వరకు మీరు ఎన్నిసార్లు అయినా అప్లై చేసేసుకోవచ్చు. టైం లేకుండకపోతే మనం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట, ఎప్పుడు వాడినా కూడా. ఎప్పుడు కూడా కలిపింది కొనకుండా ఇలాగా మనమే కలుపుకోవాలి, ఎందుకంటే మనమైతే అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ చక్కగా జాగ్రత్తగా మనం చూసుకొని మన హెయిర్ కోసం కలుపుతాం కదా.
చూసారా ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. దీన్ని మనము పక్కకు పెట్టేసి మార్నింగ్ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఇక మనము ఇండిగో ప్రాబ్లం కూడా ఉందండి. ఇండిగో గురించి కూడా అడుగుతున్నారు చాలామంది. అంటే కొంచెం ఇండిగో మీకు ఇంత స్మూతీ లాగా ఇలా పేస్ట్గా ఉండదు, ఎందుకంటే ఇండిగో నేచర్ అది కాదు. హెన్నా వేరు, ఇండిగో వేరు. ఓకే, సో ఇది ఇలానే ఉండాలి. మీరు హెన్నా కలుపుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. చూడండి, మరి వాటరీగా కలుపుకుంటే కనుక అంత మీకు వాటరీగా కలుపుకుంటే ఏమైతే అంటే అంత మనకు కారుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని కొంచెం ఇలా సెమీ సాలిడ్ లాగా కలుపుకొని చక్కగా మీరు జుట్టుకు అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇండిగో కలుపుదాం. ఇండిగో కోసం నేను ఇది తీసుకొచ్చాను. ఇండిగోలో ఏంటంటే కొంచెము గోరు వెచ్చటి నీళ్లు తీసుకోండి. ఓకే, సో గోరు వెచ్చటి వాటర్లో మనము ఇండిగోను కలిపితే స్మూత్గా వస్తుందండి. చూడండి, లాంగ్ హెయిర్ అయినా కూడా ఇండిగో ఎక్కువ అవసరం లేదండి, ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఓకే, ఇండిగో మీరు ఒక్కసారి తీసుకుంటే చాలా చాలా సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇవి నేను కొంచెం గోరువెచ్చటి వాటర్ తీసుకొచ్చాను, ఇప్పుడు ఇందులో కలిపేద్దాం. ఫస్ట్ కొద్దిగా వాటరే కానీ ఇలా ఇది తొందరగా కలవదన్నమాట పౌడరు, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్లాంట్ పౌడర్సు, న్యాచురల్ పౌడర్సు. మనము తెల్ల జుట్టుని న్యాచురల్ పద్ధతిలో, మనము సహజ పద్ధతిలో చక్కగా నల్ల జుట్టుగా మార్చుకోవచ్చు. సో ఇలా దీనికి కూడా ఎక్కువ ఎక్కువ వాటరీగా కలపకండి, మీరు చూసుకొని కలపాలి. ఇది కొద్దిసేపటికి చిక్కగా అయిపోతుంది అండి. ఇది మనం కలపంగా కలుపుతూ ఉంటే కనుక చిక్కగా మారుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇంక ఇదేమీ మీకు లిక్విడ్ అనేది కారదు. ఇలా కలుపుకుంటే కనుక మీకు లిక్విడ్ అనేది ఏమి వాటరీగా ఉండదు, అండ్ బాగా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ రెండు కలిపి చూసారు కదండి, ఇలా అన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మీకు ఈజీగా ఇలా స్మూతీగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చటి వాటర్లో కలిపితే ఇలా వచ్చేస్తుంది. దీన్ని మీరు ఇలా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా జుట్టు మీద కొంచెం బ్రష్తో అప్లై చేసుకోండి. ఇండిగో మాత్రం బ్రష్తోనే అప్లై చేసుకోండి. ఈవెన్ హెన్నా కూడా మీరు చక్కగా మీరు ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటే కనుక వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా మారుతుంది చాలా సింపుల్గా. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క కలర్స్ అయితే వాడకూడదు. వాటి వల్ల మనకు తెలుసు కదా, డై వాడటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. హెడ్ ఏక్ కానీ, తర్వాత జుట్టు మొత్తం ఊడిపోతుంది. జుట్టులో ఉన్నటువంటి ఆ యొక్క తడి అంతా ఆరిపోతుంది, డ్రై అయిపోతుంది అనమాట ఆ రూట్స్లో ఉన్నటువంటిది. సో దానివల్ల ఏంటంటే జుట్టు డ్రై అయిపోయి స్కాల్ప్ అంతా డ్రై అయిపోయి ఇచ్చింగ్ రావడము అలాంటివన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇంకా క్యాన్సర్ కారకాలు ఇంకా చాలా ఉంటాయని చెప్తూ ఉంటారు. సో అయినా కూడా మనకు ఆల్టర్నేట్గా న్యాచురల్ పద్ధతిలో భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనము చక్కగా ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియదు, అందుకని నేను మళ్ళీ మీకు చెప్తూ మీకు ఇవి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రెండు మీకు సహజ పద్ధతిలో న్యాచురల్ పద్ధతిలో వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్గా మారటానికి చాలా 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 బాగా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మీ జుట్టు అనేది చాలా న్యాచురల్గా పెరుగుతుందండి. అండ్ మీరు కలర్ వేయడం వల్ల ఏంటంటే జుట్టు రాలిపోతుంది, కానీ వీటి వల్ల ఏంటంటే జుట్టు ఇంకా మందంగా ఒత్తుగా చక్కగా పెరుగుతుంది. ఓకే, సో అదనమాట ఈరోజు వ్లాగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలనేది ఏ డౌట్స్ వచ్చినా కూడా, ముందు హెన్నా అప్లై చేసుకోవాలి, హెడ్ బాత్ చేయాలి, జుట్టు ఆరబెట్టాలి, తర్వాతనే ఇండిగో అప్లై చేయాలి. ఒకే రోజైనా ప్రాబ్లం లేదు, చక్కగా బ్లాక్ అయిపోతుంది. అండ్ ఎన్ని రోజులు వస్తుంది అంటారేమో, ఒక 10 డేస్ వరకు అయితే మీకు చక్కగా వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ టైం పెట్టినప్పుడు ఇండిగో పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ హెన్నా పెట్టేసుకుంటే కవర్ అయిపోతుంది అండి జుట్టు. సో అది కూడా ఆప్షన్ ఉంది మీరు ఇదన్నమాట. ఓకే, బ్లాగ్ నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు హెయిర్ డై వాడద్దు. ఓకే, మళ్ళీ కలుద్దాం జ్యోతి గార్డెన్లో. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నోభవంత్.